నేను మహేష్ రాధాకృష్ణ డైరెక్టర్ని. సినిమా చాలా గ్రాండ్ ఓపెనింగ్స్తో 3 రోజులు ఫుల్ హౌస్ఫుల్ కలెక్షన్స్ వచ్చినాయి. సో ఫస్ట్ ముందుగా ఆడియన్స్కి చాలా థ్యాంక్ యూ అండి, మా సినిమాని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు. అఫ్కోర్స్ మీ రివ్యూస్ అవి కొంచెం నెగిటివ్గా వచ్చాయి, బట్ రివ్యూస్తో సంబంధం లేకుండా ఇది ఆడియన్స్ హిట్ అని నేను బిలీవ్ చేస్తున్నానండి. ఎందుకంటే థియేటర్కి వెళ్ళి వచ్చిన ప్రతి ఆడియన్ కూడా ఇంకొక ఆడియన్కి ఇది బాగుంది మీరు వెళ్ళి చూడండి అని చెప్తున్నారు. సో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసామని సాటిస్ఫాక్షన్ నాకు, యాక్ట్ చేసిన ఆర్టిస్టులకి, ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్కి, అందరికీ మిగిల్చింది. సో రాధాకృష్ణ వల్ల అందరూ హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్, ఈ సపోర్ట్ ఇంకా కంటిన్యూ చేసి నెక్స్ట్ వీక్ కూడా ఇదే ఓపెనింగ్స్తో, ఇదే కలెక్షన్స్తో గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రేక్షకులందరికీ పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఆనెస్ట్గా ఈ సినిమాని చాలా మంచి సినిమాని మేమందరం నమ్మి తీసాం. రిలీజ్ ముందు సినిమా చూసినప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. రిలీజ్ రోజేమో కొంచెమంది చాలా బాగుందన్నారు, కొంచెమంది ఏంటో అన్నారు, కొన్ని రివ్యూలు చాలా బాగా రాశారు, కొన్ని రివ్యూలు రివర్స్లో రాశారు, మాకేం అర్థం కాలేదు ఏంటి అనుకున్న కన్ఫ్యూజన్ అయితే, ఈవినింగ్ షో కల్లా ఆడియన్స్ ఎవరు సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా చాలా బాగుంది, సరదాగా ఉందయ్యా అని చెప్పి ఫోన్ చేశారు. మెల్లి కాన్ఫిడెన్స్ రావడం మొదలుపెట్టింది, అంటే టెన్షన్ ఉంటుంది కదండి ఇప్పుడు ఫస్ట్ డే రిలీజ్ అనగానే. అండ్ నేను థియేటర్కి వెళ్ళి చూస్తే ఆడియన్స్ పడి నవ్వుతున్నారు, అది తెలియని ఒక సాటిస్ఫాక్షన్. అంటే నేను వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కూడా క్లాప్లు కొట్టి నవ్వి ఇంత రెస్పాన్స్ నేను థియేటర్ ఎప్పుడు చూడలేదు, అంతలా చూశాను నేను. అండ్ జగత్ బాబు గారి క్యారెక్టర్ని అందరూ ఫస్ట్ లెజెండు విలన్ను అని మూడ్లో టైప్లో స్టార్ట్ అయింది, సడన్గా ఆయన కామెడీ చేయడం మొదలు పెట్టేసి నవ్వుతున్నారు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారండి. ఒక మంచి ఫ్యామిలీ సినిమా, సరదాగా ఫ్యామిలీతో పాటు వెళ్ళి సినిమా మొత్తం ఒక చిరునవ్వుతో చూసే ఒక సినిమా అనుకుని నమ్ముకుని తీసిన సినిమా, ఇవాళ ఆడియన్స్ నుంచి ప్రేక్షకుల నుంచి మాకు వచ్చిన మాట కూడా అలాగే ఉంది. 3 రోజులు కంటిన్యూస్ హౌస్ఫుల్స్ అండి. నేనైతే సినిమా 3 రోజులు 5 సార్లు థియేటర్కి వెళ్ళి చూశాను, 5 సార్లు హౌస్ఫుల్ ఉంది, 5 సార్లు అంతే నవ్వుతున్నారు. నాకు ఎక్కడో అన్నిటికన్నా ఒక పెద్ద ప్రెషర్ అండి అది చూస్తుంటే, అంటే మనల్ని నమ్మి ఇంతమంది థియేటర్కి వచ్చారు మంచి సినిమా చేస్తామని అని ఒక ఫీలింగ్ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. 3 రోజులు నిజంగా అండి అది ఒక మంచి ఫీలింగ్ అండి, ఒక భయం నుంచి కూడి, అంటే వెంకటాద్రి డే వన్ అండ్ సూపర్ హిట్ బూమ్ అని వెళ్ళింది. సో నాకు ఆ టెన్షన్ తెలియలే, ఓ టెన్షన్ నుంచి ఫుల్ పాజిటివ్లో తిరగడం అనేది ప్రేక్షకులు ప్యూర్గా మీరు ఇచ్చి ఆదరణేనండి. లిటరల్గా ఇంకోటి ఏంటంటే మామూలుగా అందరూ అంటే మనకేం తెలుసండి సినిమా వాళ్ళు చెప్పిందే కదా మనం నమ్ముతాం, నాకు అందరూ ఏం చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ అని వాళ్ళు మండే నుంచే వస్తారు, మండే దగ్గర రారు, ఫస్ట్ మొత్తం కాలేజ్ స్టూడెంట్స్ ఇలాగే అన్నారు. నేనేమో అనుకున్నా, కానీ నేను ఎప్పుడు థియేటర్కి వెళ్ళి చూసినా కూడా ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చి నవ్వుతున్నారు. ఆ అబ్బాయి బాగా చేశాడు కదా అని వెనకెవరో మాడుకుంటూ కూడా విన్నాను. ఎక్కడో చాలా చాలా సంతోషంగా సాటిస్ఫాక్షన్ ఉందండి. Thank you.